మరి ఒక వంతు హర్షణీయమైన విషయమే. అయినప్పటికీ ఏంటంటే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి తేవడంతో మరి జనీభా ఒప్పందాన్ని అనుగుణంగానే మరి పాకిస్తాన్ మన వింగ్ కమాండర్ ని విడుదల చేయడం జరిగిందనే విషయం అందరికి తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఏంటంటే పాకిస్తాన్ మరి ఈ ఉగ్రవాద సంస్థలు పంపించడం అనేది భారతదేశంలో కానివ్వండి ప్రపంచంలో ప్రతి పౌరునికి ప్రతి దేశ పౌరునికి కూడా మరి సరైన విషయం కాదు. ఇప్పటికైనా కూడా ఏంటంటే పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యల్ని అట్లాగే ఏంటంటే ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడం మానుకోవాలని చెప్పి ప్రపంచం దేశాలన్నీ కూడా శాంతిగా మరి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహదం పరిచేలా వాళ్ళు చర్యలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా అఖిల భారత అంబేద్కర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేమంతా కూడా మరి శాంతిని కాంతించే వాళ్ళం కాబట్టి భారతదేశం ఇప్పుడు కూడా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏ చర్యకైనా మరి ముందుంటుందని చెప్పి భారత పౌరులు అందరూ కూడా భారత ప్రభుత్వానికి మరి వెన్నంటి ఉంటామని చెప్పి జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే స్ప్రింగ్ ఆపరేషన్ భారత సైన్యం కలపెట్టిందో ఆ యొక్క స్ప్రింగ్ ఆపరేషన్లో భాగంగా వెళ్ళిన వైమానిక పైలట్ ఆయన అభినందన్ గారు అక్కడ చిక్కుకోవడం జరిగింది. అయితే చిక్కుకోగానే ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటంటే నేనున్న ఈ భూభాగము ఏ దేశానికి సంబంధించింది అని ప్రశ్నిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు తెలివిగా పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే మీరున్న భూభాగము భారత భూభాగమే అన్నప్పుడు జై హింద్ అని అంటారు. జై హింద్ అనగానే ముర్దాబాద్ అనే మీదకి దాడి చేయడం జరుగుతుంది. వెంటనే ఆయన దగ్గరున్న రివాల్వర్ను తీసుకొని ఆయన రెండు రౌండ్లు మీదికి కాల్చి ఆ యొక్క ఆయన దగ్గరున్న సీక్రెట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన రియల్ ఏ గ్రేట్ సోల్జర్ అని ఎందుకు రాసినము అంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ను వాళ్ళ చేతిలో పడద్దు నా ప్రాణం పోయినా పర్వాలేదని వాటిని పట్టుకొని కొంత దూరం పరిగెత్తి ఆ నీళ్ళల్లో వేసిన సంఘటన ఎంత మన భారతదేశ సైన్యానికి భారతదేశం అంటే ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో మనం తెలుసుకోవచ్చు. అభినందన్ గారికి మేము మోస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు దళిత సంఘాల తరఫున ఈ యొక్క ఏదైతే పాకిస్తాన్ వారు చేపట్టిన ఈ యొక్క జనీవా ఒప్పందాన్ని వారు పూజ తప్పకుండా అవలంబించడం ఆ యొక్క సోల్జర్ని గ్రేట్ సోల్జర్ని విడుదల చేయడం మా యొక్క సంఘాలు మరియు భారతదేశం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్న ఏ ఒక్క ప్రాణం కూడా అది కుల మతాలకు అతీతంగా సోల్జర్స్ అంటేనే కులాలు మతాలకు అతీతంగా ఉండే ఆ యొక్క స్టేజ్ కాబట్టి మేమందరం హర్షిస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులకు ఈ యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ